వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైందైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సహజంగా స్త్రీలు తెల్లబట్ట లేదా ఎర్రబట్ట వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అయితే ఇది దాదాపుగా హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వల్ల ఎక్కువగా వస్తుంది. ఇంకా వేరే ఇతర కారణాల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలా వచ్చినప్పుడు వారికి కలిగేటటువంటి అసౌకర్యం అనేది వర్ణనాతీతమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాబ్కి వెళ్ళే వారు కానీ బయట పనులకు వెళ్ళే స్త్రీలకు ఇది అసౌకర్యం కలిగించడం కాకుండా దుర్వాసన, అంతేకాకుండా ద్రవాలు కూడా బయటికి రావడం వల్ల చాలా ఇరిటేటివ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి దాని నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ ఎన్ని వాడినా కూడా రిజల్ట్ అనేది అప్పటికప్పుడే ఉంటుంది, కానీ పర్మనెంట్గా సొల్యూషన్ అనేది ఉండదు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఏదైతే ఉందో ఆ చిట్కాను కనుక వీళ్ళు తూచా తప్పకుండా ఖచ్చితంగా 40 నుంచి 60 రోజులు వాడినట్లయితే ఈ తెల్లబట్ట కానివ్వండి, ఎర్రబట్ట కానివ్వండి, ఏ వ్యాధి అయినా సరే పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా సింపుల్ చిట్కా. మీరు చూస్తున్నది మర్రిచెట్టు యొక్క కాయలు, ఓకేనా? సో ఈ మర్రిచెట్టు యొక్క కాయల్ని తీసుకొచ్చి ఎండలో చిన్న చిన్నగా ఉంటాయి మర్రిచెట్టు, మనకు దాదాపు అందరికీ తెలుసు. సో ఈ మర్రిచెట్టు యొక్క కాయల్ని తీసుకొని వచ్చి ఎండలో ఎండబెట్టి, ఓకేనా, మంచి ఎండలో ఎండబెట్టి వీటిని దంచి పొడిలాగా చేసుకోవాలి. అక్కడ వరకు కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది, ఓకే? సో మర్రిచెట్టు కాయల్ని తీసుకొని వచ్చి వాటిని ఎండలో పెట్టి వాటిని దంచి పొడిలాగా చేసుకోవాలి. ఇలా దంచి పొడి చేసుకున్న దాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి ఉదయం పూట. ప్రతిరోజు ఉదయం పూట ఒక 10 గ్రాముల మోతాదులో ఈ పొడిని తీసుకొని దీనికి 3 రెట్ల చక్కెర కలపాలి, ఓకేనా? 10 గ్రాములకు 3 రెట్ల 30 గ్రాములు, ఓకే? సో 10 గ్రాముల మర్రి గింజల, సారీ, మర్రి కాయల పొడికి 3 రెట్ల చక్కెర కలిపి 1 గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి. అంతే, అదే చిట్కా. ఈ చిట్కాని కనుక మీరు తూచా తప్పకుండా 40 నుండి 60 రోజులు కనుక స్త్రీలు పాటించినట్లయితే తప్పకుండా ఈ ఎర్రబట్ట మరియు తెల్లబట్ట వ్యాధి సమూలంగా రాకుండా పోవడమే కాకుండా ముందు కూడా వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దుర్వాసనలు కానీ, ఎలాంటి ద్రవాలు కానీ బయటికి రాకుండా చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు స్త్రీలు, ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.